నెల్లూరు జిల్లా పొదలగూరు మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల టీడీపీ అధ్యక్షులు తలచూరు మస్తాన్ బాబు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రాజకీయాల ఒత్తిళ్లకు తలొగ్గి అక్రమాలకు పాల్పడవద్దని అధికారులకు పలుమార్లు సూచించామన్నారు. అయితే అధికారులు ఆనాటి మంత్రి కాకాని ఒత్తిళ్లకు తలొగ్గి అక్రమాలకు పాల్పడడంతో నేడు సస్పెండ్ అయ్యారని తెలిపారు. మండలంలో పలు గ్రామాలలో మంత్రి ఆదేశాలతో వారి అనుచరులకు దొంగపట్టాలు సృష్టించి పంచాలని చూశారని వాటి మీద తాము కలెక్టర్ కి ఫిర్యాదు చేయడంతో ఎంక్వైరీ చేయగా అది నిజమేనని జేసీ నిర్ధారించడంతో అప్పటి తహసీల్దార్ ప్రస్తుతం అనంతసాగరం మండలంలో పనిచేస్తున్న వీర వసంతరావు సస్పెండ్ అయ్యారని వివరించారు. గతంలో తహసీల్దార్లుగా పనిచేసిన స్వాతి ప్రసాద్, ఎస్ఐలుగా పనిచేసిన రహీం రెడ్డి, కరిముల్లాలు మంత్రి కాకాని అక్రమాలకు బలయ్యారని మండిపడ్డారు. మా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై సోషల్ మీడియాలో ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు. కాకాని గోవర్ధన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మేము మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డి గారు ఆనాటి నుంచే ప్రతి అధికారికి కానీ పత్రికా సమావేశాలతో కానీ ఏ గ్రామానికి వెళ్ళినా మేము చెప్తూ వచ్చాము. ఇప్పుడున్నటువంటి అధికారుల్ని మంత్రిగా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి బెదిరించి అక్రమమైనటువంటి పనులు చేపిస్తున్నారు. మీరందరూ మీతో పాటు మీ కుటుంబాలు ఇబ్బంది పడతాయి. కష్టపడి చదువుకొని ఒక ఎస్ఐ పోస్ట్ అయినా ఒక తహసీల్దార్ పోస్ట్ అయినా వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తే ఆ స్థాయికి వచ్చినారు. మీరు గమనించుకోండి, చంద్రమోహన్ రెడ్డి గారు అన్నాడు చెప్పాడు, నా 40 సంవత్సరాల రాజకీయ అనుభవంతో చెప్తున్నాను, మీరు తప్పులు చేస్తున్నారు, రాజకీయ నాయకులు వస్తుంటారు పోతుంటారు, మీరందరూ బలైపోతారని ప్రతి ఉద్యోగస్తుడికి పొదలకూరు మండలంలో ఆయన చెప్తూనే ఉన్నాడు. కానీ ఆనాటి మంత్రి ధనదాహానికి, ఆనాటి మంత్రి యొక్క మళ్ళీ శాసనసభ్యుడు కావాలనేటటువంటి ఒక కోరిక, ఏమైనా చేసి ఎవరినైనా బలి చేసి నేను మళ్ళీ ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ఎన్నిక కావాలన్నటువంటి ఒక కోరికతో ఆయన ఉన్నటువంటి అధికార దాహంతో ఈరోజు పొదలకూరు మండలంలో గత ఆయన హయాంలో పనిచేసినటువంటి అధికారులందరూ బలైపోయినారు. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? ఈరోజు నడుతుందా? ఎవరికైనా బుద్ధి జ్ఞానం ఉంటే ఆలోచించే ఒక 10 సంవత్సరాల హై స్కూల్కి పోయే పిల్లోడు కూడా ఆలోచిస్తే వీళ్ళంతా బలైపోయారనేది. కానీ ఆయనకు అర్థం కాల నిన్న 11 గంటలకి జిల్లా కలెక్టర్ ఒక మెసేజ్ పెట్టాడు. ప్రస్తుతం అనంతసాగరంలో తహసీల్దార్గా పనిచేస్తూ పూర్వ పొదలకూరు తహసీల్దార్ అనేక అక్రమాలకు పాల్పడినందువల్ల చట్టబద్ధమైన చర్యలు తీసుకుని అతని విధులు తొలగిస్తున్నాం, సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేయటమే కాదు, జిల్లా హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్ళొద్దని ఈ జిల్లా చరిత్రలో మొదటిసారి ఈ మహాన్ భావుడికి ఒక ఆర్డర్ వచ్చింది. అంటే ఈయన చేసినటువంటి అరాచకాలు, ఆయన కాదు ఆయన చేత చేపించినటువంటి అరాచకాలు అన్ని ఉన్నాయనేది తేట తెల్లవై ప్రజలు అర్థం చేసుకుంటుంటే కొంచెమన్నా బుద్ధి జ్ఞానం లేకుండా వెంటనే చంద్రమోహన్ రెడ్డి అవినీతి చేశాడు, చంద్రమోహన్ రెడ్డికి నిద్ర పట్టట్లేదు, వాళ్ళ కొడుకు ఏమన్నా అర్థం ఉందా? నీ చరిత్ర, నువ్వు చేసిన పాపాలకి ఒక జట్టు పొదలకూరులో ఎస్ఐలుగా పనిచేసినటువంటి రహీం రెడ్డి, ఎస్ఐగా పనిచేసినటువంటి కరిముల్లా, నీ హయాంలో నీ సొంత మండలంలో పనిచేసినటువంటి స్వాతి ప్రసాద్, ఈరోజు వీర వసంతరావు ఎంతమంది బలైపోయారు. ఇంకొకరైతే నా సొంత మండలంలో ఇంతమంది అధికారులు బలైపోయినారు, సిగ్గుతో అసలు ఈ జిల్లా వదిలిపోయి ఉండేవాళ్ళు. ఈ జిల్లా వదిలేసి ఈ జిల్లాలో ఇంకోసారి ప్రెస్ మీట్ పెడితే మీరు అందరూ అడిగితే ఏ ముఖం పెట్టుకో సమాధానం చెప్పాలని ఆలోచించేవాడు. ఈరోజు సిగ్గు ఎగ్గు లేకుండా అందరికన్నా ముందు పత్రికా విలేకరులు ఏం జరిగిందని అడగక ముందే ఓఎమ్మ తప్పు జరిగిపోయింది, చంద్రమోహన్ రెడ్డి ఏదో మీ నీ హయాంలో పనిచేసిన తహసీల్దార్లు ఇద్దరు, ఎస్ఐలు ఇద్దరు అందరూ బలైపోతే నీ పుణ్యానికి. ఈరోజు చంద్రమోహన్ రెడ్డి ఎత్తుకున్నాడు, దానికి ఏమన్నా విలువలు ఉన్నాయా? నైతిక విలువలతో మాట్లాడేవాదన్నాను అంటే ఆ ఫోటో లేనిది, ఆ మార్పింగ్ లేనిది, ఆ వాట్స్ భాష ఏంది నడుతుందా? నిన్ను ఏమైనా మాట్లాడవచ్చు ఈరోజు, ఎందుకంటే కొన్ని కుటుంబాలు కష్టపడినటువంటి కుటుంబాలు బలైపోయిన వాళ్ళు ఎవరో తెలుసా? మైనార్టీలు,
బీసీలు ఆవిరో తెలుసా స్వాతి అందరూ పేదలే పాపం కష్టపడి ఆని ముత్యాలలాగా చదువుకొని ఉద్యోగాలకు వస్తే నీ బెదిరింపులకి నీ అదిరింపులకి భయపడిపోయి ఎక్కడ సంతకాల పెట్టలో తిరిగి పెట్టేసి ఈ రోజు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ కుటుంబాలు పోయినాయి మరో విచిత్రం ఏందో తెలుసా నేడు రేపో ఇంకో వారంలో నీ అధికార దాహానికి నీ అనుంగ శిష్యుల యొక్క అధికార దాహానికి ఇంకో వ్యక్తి కూడా బలైపోబోతున్నాడు పొదలకూరు మేజర్ పంచాయతీలో పంచాయతీ సెక్రటరీగా పనిచేసినటువంటి వ్యక్తి కూడా త్వరలో బలైపోబోతున్నాడు ఈ రోజు పొదలకూరులో అక్రమ లేఅవుట్లు నిన్ను అంటున్నావు నేను అడగతున్నా నీ స్వర్ణ లేఅవుట్లో స్వర్ణ శేఖర్ ఆ పేరు ఉన్నటువంటి వ్యక్తి నీ మనిషా మా చంద్రమోహన్ రెడ్డి బట్టి మా మనిషి అడుగుతున్నా సిగ్గుందానికి మాట్లాడినట్టుగా నేను అడుగుతున్నా నీ స్వర్ణ లేఅవుట్లో రోడ్లు వేసే విజయ భాస్కర్ రెడ్డి నీ మనిషా మా మనిషి అని అడుగుతున్నా ఒకసారి మాట్లాడితే నైతిక విలువలు ఉండాలా పని ఆపితే మీరిద్దరు దోసుకునేదానికి అబ్బా కొడుకు పని ఆపినట్టు చట్టబద్ధంగా చేసుకోవా అంటే నీ మనుషులే ఆడ నిలబడి సిమెంట్ రోడ్లు వేస్తున్నారు కాలువలు కడుతున్నారు నీ మనిషే నీ స్వర్ణ శాఖలు నీ వెనక ప్రెస్ మీట్లో కూర్చున్నాడే లేఅవుట్ చేస్తే దాంట్లో నీ ముడుకులు వచ్చినాయంటివి ఏ నీకు అసలు తలకాయ పనిచేస్తుందని నేను అడుగుతున్నా ముడుకులు వచ్చి నీ మనుషులు ఎందుకు ముడుకులు ఇచ్చి నీ మనుషులు చేశారా నీ శాఖ స్వర్ణ శాఖర్ చేత నీ విజయ భాస్కర్ చేత ప్రెస్ మీట్ పెట్టి నీ వెనక ప్రెస్ మీట్లో కూర్చో మాట్లాడిన లేఅవుట్ చేస్తుంటే చట్టబద్ధంగా పొదలకూరులో నుడా అప్రూవల్ తీసుకుని లేఅవుట్ లేమని చెప్పాం పార్టీ పీట్ రోడ్లు ఉండాల్సిందే సైడ్ డ్రైన్స్ ఉండాల్సిందే ఏమైనా ఈ రోజు కాదు రేపైనా చట్టబద్ధానికి వ్యతిరేకంగా జరిగితే మళ్ళా రాళ్ళు కొట్టబడితే నేను మోసం చేసేదానికి లేదన్నాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రమోహన్ రెడ్డి శాసనసభ్యుడు అయిన తర్వాత మొత్తం వేసినటువంటి పొదలకూరులో వేసినటువంటి నాలుగో మూడో లేఅవుట్ ఉంటే అన్ని నుడా అప్రూవల్తో జరుగుతున్నాయి అంతకుముందు నీ జమఖానాలో 52 లేఅవుట్లు పొదలకూరులో అక్రమ లేఅవుట్లు ఉన్నాయి ఒక్కదానికి కూడా పర్మిషన్ లేవు వాటి గురించి మాట్లాడమంటే వీటి గురించి మాట్లాడతాం అప్రూవల్స్ లేదని ఉంటే బయట పెట్టండి మేము దానికి సమాధానం చెప్తాం ఈరోజు స్వర్ణ లేఅవుట్ కానీ శ్రీనివాసం లేఅవుట్ కానీ సంగారం రోడ్లు వేసి ఇంకో లేఅవుట్ కానీ నెల్లూరు రోడ్లు వేసి ఇంకో లేఅవుట్ కానీ అప్రూవల్ లేకుండా పార్టీ రోడ్ చేయకుండా కామన్ ప్లేస్ 10% వదలకుండా ఏ లేఅవుట్ ఈ టైంలో అక్రమం జరిగితే దానికి బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడున్న నాయకులు వహిస్తాం కానీ నీ జమాఖానాలో 20 సంవత్సరాల నుంచి 52 అక్రమ లేఅవుట్లు వేస్తే అవి ప్రశ్నిస్తే మీకు గోతాలు వచ్చినాయి మీకు మోటార్లు వచ్చినాయి మీరు మోసుకోలేకుండా అంటే ఆపేవా తప్పు చేసిన అంటే నీకు మోటార్లు లేదని ఆపేమన్నాం అంటే ఏమి మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా ఎన్ని ఎంతమంది నీ జీవానికి బలైపోయినారు ఇంకెంతమందిని బలి తీసుకోవాలనుకుంటున్నావు ఈరోజు కొన్ని గ్రామాలలో హౌసింగ్ సంబంధించి మీరంతా చూశారు ప్రతి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ చదివిన పిల్లలకి మీ జగనన్న ఉద్యోగాలు ఇస్తానండి మీరేం చేసినావో తెలుసా నువ్వు వాళ్ళందరి చేత పాతలు బిల్లు పెట్టించి ఈరోజు ఉద్యోగాలు ఓడగొట్టించు అదే నీ ఘనకార్యం నడుస్తుందా 700 మంది ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఈ జిల్లాలో నీ జీవానికి నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఇంకొకరైతే నైతికంగా మీడియా ముఖానికి కానీ వాట్సాప్లో కానీ యూట్యూబ్లో కనపడరు ఎందుకంటే సిగ్గుచేటు నువ్వు మంత్రిగా ఉన్నటువంటి హయాంలో హౌసింగ్లో జరిగిన అవినీతి 700 మందికి ఈరోజు ఇంజనీరింగ్ అసిస్టెంట్ బంగారు లాంటి ఇంజనీరింగ్ బిడ్డలు అంతా బీటెక్ చేసిన బిడ్డలకి నోటీసులు వస్తే అల్లాడిపోతున్నాయి ఎందుకు చేశారయ్యా నాయన అంటే ఆ నాయకులు కొట్టపోయినారు తిట్టపోయినారు మా మీద దౌర్జన్యం చేశారు మంత్రి పొద్దులస్తం పెట్టో 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 సంతకం అన్నాడు మేము పెట్టావు మేము ఏం చేసామంటుంది ఈరోజు వారి పాపం వారి కుటుంబాల ఉసురు నీకు తగలుతుంది కంపల్సరిగా ఇంజనీరింగ్ అసిస్టెంట్లు బోయ ఎంఆర్ఓలు బోయ తహసీల్దారులు బోయ ఈ ఎస్ఐలు బోయదిరి అందరూ నీ జీవానికి నీ సొంత మండలంలో పోతా ఉంటే ఉద్యోగాలు నువ్వేమో సోషల్ మీడియాలో ఓ చంద్రమోహన్ రెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొడుకు ప్రజలు నవ్వుకుంటా ఉండరు ప్రజలు నవ్వుకుంటా ఉండరు ఒకసారి ఆలోచించుకోండి ఒక 6 నెలలన్నా కనపడకుండా దాముకోండి ఎందుకు మీరు మాట్లాడటం మా చేత మాట్లాడించుకోవటం ఎందుకు నీ స్థాయికి కూడా అది మంచిది కాదని మనం చేసుకుంటా ఉండా చేసిన తప్పులు కాశీకి పోండి ఆ కాశీ గంగా నదిలో స్నానం చేసిరండి ఆ పాపాలు ఆ బిడ్డల పాపాలన్నీ పరిహారం ఉన్నవుతాయి లేకపోతే నువ్వు ఇట్టే కానీ మాట్లాడుతూ ఉంటే మేము ఇంకా మాట్లాడాల్సి వస్తుంది ఇంకొక నీకే లాసు కాబట్టి నేను ఒక సలహా ఇస్తున్నా పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారికి
తీర్థయాత్రి కాశీ పుణ్య 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 నదులు స్నానం చేసన్నారండి ఆ మాట్లాడే మాటల అబద్ధాలకి మీ నోటికొండి వచ్చే ఆ పాపాలకి మీ ఆదేశాలతోనే ఈ అమ్మారులందరూ బలైపోయినారు రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి ఒక ఫార్మేట్ సృష్టించి వందల మందికి నీ గెలుపు కోసం నువ్వు గెలవాలనే ఆత్రంతో అతని చేత దొంగ పట్టాలు ఇప్పించావు అది జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ నేను మా సేనాన్ని ఆదరేది జాయింట్ కలెక్టర్ ఎంక్వైరీకి జాయింట్ కలెక్టర్ విచ్చుతుపోయాడు ఆ పట్టకాయతో చూసి అసలు ఇది రాష్ట్రంలో లేదు ఈ ఫార్మేట్ ఈ మహానుభావుడు ఎట్టించిపోయిండు అని అలాంటి ఫార్మేట్ తయారు చేశారు ఇప్పుడు అడగకుండా ఇప్పటికైనా నీకు ధైర్యం ఉంటే ఆ ఫార్మేట్ నాకు సంబంధం లేదని చెప్పు ఎంఆర్ఓ నీకు ఢిల్లీ కొనిచ్చిందని చెప్పు నేను అంత చేతగాని మంత్రిగా ఆ రోజు వ్యవసాయ శాఖ మంత్రిగా క్యాబినెట్లో పనిచేశానని ఒప్పుకో అదన్నా ఒప్పుకో లేకపోతే నీకు తెలిసే వేరే వసంతరావు ఇచ్చిందన్నా ఒప్పుకో రెండు ఒకసారి అర్థం చేసుకో నువ్వు క్యాబినెట్ మంత్రిగా ఉండి నీ సొంత నియోజకవర్గంలో నీ సొంత మండలంలో అసైన్మెంట్ పట్టాలు ఒక ఒక ప్రఫార్మ ప్రభుత్వం లేని ప్రఫార్మలో పెట్టి ఇచ్చారు అంటే అది నీకు తెలియదు అంటే నేను అంత తెలివి తక్కువగా అంత చేతగానితనంగా క్యాబినెట్ మంత్రిగా ఆంధ్రప్రదేశ్లో పనిచేసినానన్న ఒప్పుకోవాలా లేదా నేనే ప్రోవోక్ చేసి నేనే ఒత్తిడి చేసి నా అనుచరులకి నా ఓట్ల కోసం ఈ అమ్మారును బలి చేశానన్న ఒప్పుకోవాలా ఈ రెండింటిలో నువ్వు ఏదో ఒకటి ఒప్పుకో తప్పదు ఈరోజు నువ్వు ఎన్ని బొక్కా ఇచ్చినా స్వాతి పాపానికి వేర వసంతరావు బలైపోయినటువంటి బలికి ఎస్ఐ కరిముల్లా బలికి రహీం రెడ్డి బలికి నీకు తప్పక ఇంకెవరికి ఉండదు నాకు తెలియదు వాళ్ళే విధి నిర్వహణలో తప్పు చేశారని నువ్వు అంటే నీవు చేతగాని మంత్రివనన్న ఒప్పుకోవాలా లేదు నేనే చేపించానన్న ధైర్యంగా ఒప్పుకోగలగాల ఎందుకంటే నా అనుచరుల్ని కాపాడుకునేదానికి వాళ్ళ ఉద్యోగాలు పోయినా పర్వాలేదు నేనే తప్పు చేశానని ఒప్పుకోవాలా లేకపోతే నా చేతగాని తనం వల్ల ఆ అధికారులు దోసుకొని పోయారు ఈ జిల్లాని ఈ మండలంలో మొత్తం అని అన్నా ఒప్పుకోవాలా ఏదో ఒకటి ఒప్పుకొని ప్రజల ముందుకు రావాలి తప్పితే నీ ఇష్టానుసారం నువ్వు చంద్రమోహన్ రెడ్డి దూషిస్తానంటే ప్రజలు రాబోయే రోజుల్లో నిన్ను నిలాస్తారనే విషయం గుర్తుపెట్టుకో అంత దూరం తెలుసుకోవద్దు ఒకసారి ఆలోచించుకొని ఈ దడ మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుందని తెలియజేసుకుంటాం నెల్లూరు జిల్లా ప్రజలకు సర్యు హీరో వారి దీపావళి శుభాకాంక్షలు ప్రతి హీరో వాహనం కొనుగోలుపై ఎంఆర్పి 15,000 రూపాయల విలువ గల స్మార్ట్ వాచ్ ఎంఆర్పి 6,000 రూపాయల విలువ గల గ్రైండర్ మరియు ఎంఆర్పి 10,000 రూపాయల విలువ గల దీపావళి క్రాకర్స్ ఉచితం హీరో స్కూటర్ కొన్న వారికి యాక్సెసరీస్ పై 50% డిస్కౌంట్ హీరో మోటార్ సైకిల్ కొనుగోలుపై యాక్సెసరీస్ పూర్తిగా ఉచితం మిరా ఎలక్ట్రికల్ స్కూటర్ కొనుగోలుపై 59,160 రూపాయలు క్యాష్ డిస్కౌంట్ పొందండి బజాజ్ ఫైనాన్స్ ద్వారా 100% ఫైనాన్స్ ఇవ్వబడును ఆఫర్స్ మావంతు ఆశ్చర్యం మీవంతు విచ్చేయండి సర్యు హీరో బీజేపీ ఆఫీస్ ప్రక్కన మినీ బైపాస్ రోడ్ రామతినగర్ నెల్లూరు ఫోన్ 9013003459